హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ జాబ్స్ గురించి చూసినట్లయితే స్టాఫ్ నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టు ఈ ఓన్లీ విజయనగరం వాళ్ళే కాదండి ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ జాబ్స్ గురించి మనము పూర్తి డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో ఫస్ట్ స్టాఫ్ నర్సింగ్ గురించి చూస్తే డెబ్బై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఇక్కడ మొత్తం క్యాస్ట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ శాలరీ గురించి చూసినట్లయితే మనకు థర్టీ ఫోర్ థౌసండ్ పర్ మంత్ అనే శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ నర్సింగ్ జనరల్ నర్సింగ్ అనేది ఏదో కోర్స్ కంప్లీట్గా చేసి ఉండాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ షుడ్ బీ ఎన్క్లోజ్డ్ షుడ్ బీ ఎన్క్లోజ్డ్ అని ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ వచ్చేసరికి ఇరవై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి క్యాస్ట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇచ్చాడు అలాగే వీళ్ళకి శాలరీ చూసినట్లయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ డిఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ ఖచ్చితంగా చేసి ఉండాలి అలాగే వీళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనకు ఇక్కడ అడగడం జరిగింది తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైడ్ పోస్టులు ఇచ్చారు తర్వాత ఇక్కడ చూస్తే వాళ్ళకు వాళ్ళకి కూడా ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది స్టార్టింగ్ సాలరీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ కానీ బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మ్సీ కానీ చేస్తుండాలి అలాగే వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాటికి లాస్ట్ డేట్ అండి ఆ లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ఎలా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా కదా సో ఇది ఆఫీస్లో వాళ్ళు ఫిల్ చేస్తారు సో మనం ఇది ఎంపీగా ప్లేస్ పెట్టాలి తర్వాత పోస్ట్ నేమ్ విచ్ అప్లికేషన్ కదా సో ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తారో ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ ఫిల్ చేయాలి తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఇక్కడ మీ టెన్త్ క్లాస్ ప్రకారం ఏ డే ఏ నేమ్ అయితే ఉంటుందో సేమ్ అదే నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కంప్లీట్గా ఫిల్ చేయాలి తర్వాత నేమ్ ఆఫ్ ఫాదర్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ ఒకవేళ మీకు పెళ్ళి అయ్యి ఉంటే మీరు మగవారైతే మీ భార్య పేరు రాయాలి లేదా మీరు ఆడవారు అయితే మీ భర్త పేరు అనేది ఇక్కడ ఫిల్ చేయాలి అలాగే ఇక్కడ సెక్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఫిల్ చేయాలి తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ డేటా మీ ఫోటో అతికిచ్చి ఇక్కడ సైన్ అనేది ఈ యాంగిల్లో మీ అటెస్టెడ్ మీ సైన్ మాత్రమే పెట్టాలి తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ ఓసీ ఎస్సీ బీస్టీ బీసీ అలా మీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద మీరు క్లిక్ అనేది ఇవ్వాలి వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ నొక్కాలి లేదంటే నోనొక్కాలి ఓకేనా ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే దీంట్లో హెచ్హెచ్ లేకపోతే ఓహెచ్ విహెచ్ అనేది మనం ఫిల్ చేయాలి తర్వాత వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అని కదా ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఉమెన్ కానీ అయితే ఎస్ నొక్కాలి ఒకవేళ కాదు అంటే నోనొక్కాలి ఓకేనా అలానే ఇక్కడ ఇయర్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు కదా సో ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏ స్కూల్లో ఏ ఇయర్ పాస్ అయినట్లో మొత్తం అనేది ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లు ఎట్లా ఉంటుందో అలాగ ఫిల్ చేయాలి ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్ ఆఫ్ పాసింగు ఏ డిస్టిక్లో చదివారు తర్వాత ఫిఫ్త్ క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ డిస్టిక్లో చదివారు సిక్స్త్ క్లాస్ ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు చదివారు అలాగే టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ ఏ ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ డిస్టిక్లో చదివారు అనేసి ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలి క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అని అడిగాడు సో తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇక్కడ చూసినట్లయితే అడ్రస్ పర్టికులర్ అనిచ్చాడు మీ ఆ ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వాలి డిక్లరేషన్ కూడా మనం సబ్మిట్ చేసి తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసరికి చెక్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చెక్ లిస్ట్ కూడా మీ మొబైల్ నెంబర్ మీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి మనం సిగ్నేచర్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఇది మెయిన్ అండి ఇక్కడ మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి ఏ అవి ఏ లిస్ట్ ప్రకారం పెట్టుకోవాలంటే ఫస్ట్ చెక్ లిస్ట్ అనేది ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది పెట్టుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ చెక్ లిస్టు తర్వాత అప్లికేషన్ ఫామ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండికాప్ సర్టిఫికేట్ తర్వాత స్టడీ సర్టిఫికెట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ నైన్ సర్టిఫికేట్స్ అనేవి వరుసగా ఇక్కడ ఈ నెంబర్ ప్రకారం ఎలా ఇచ్చారో అదేవిధంగా మనము అన్ని వరుసగా పెట్టుకునేసి తర్వాత మనము తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలంటే అవన్నీ అప్లై చేయడానికి ఇక్కడ మీరు చూసారా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ అని ఉంది కదా సో డిఎంహెచ్ఓ మీకు విజయనగరంలో ఎక్కడైతే డి డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా అప్లై చేయాలనుకున్న ఈ విధంగా వెళ్ళి అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విత్న్ ట్వంటీ ఫోర్ హవర్స్లో మేము మీకు రియాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ వస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో